అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ టార్గెట్ టీవీ. టార్గెట్ టీవీలో ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్ అన్నిటిని ఎంతో ఆదరిస్తున్నారు, అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం తీసుకున్న టార్గెట్ ఏంటంటే బతుకమ్మ పండుగ. ఇది ఒక పండుగ మాత్రమే కాదండి, తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల బతుకు, తెలంగాణ ప్రజల జీవన విధానం అన్నీ కలగలిస్తేనే బతుకమ్మ పండుగ అయింది. నేను చాలాసార్లు ఇతర ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ ప్రాంతం వారిని అడుగుతుంటే వింటుంటాను, మీరు బతుకమ్మ పండుగ అంటే ఏంటి, ఏ చిన్న అకేషన్ వచ్చినా, ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నా, ఒక పెద్ద సమావేశానికి వెళ్ళినా ముందు పూలన్నీ ఇట్లా బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకొని, లేకపోతే డాస్ మీద మధ్యలో పూలన్నీ పేర్చి చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటారు, ఎందుకు అలాగా అని? ఎందుకంటే తెలంగాణ ప్రజల రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా బతుకమ్మ పండుగని మనసులో పెట్టుకొని ఆ పూలని నేల మీద కాదు గుండెల్లో పేర్చుకొని బతుకుతూ ఉంటారు. కాబట్టి బతుకమ్మ అంటే ఆ పేర్లోనే మనకు అర్థం తెలిసిపోతుంది, బతుకునిచ్చే అమ్మ అని. బతుకమ్మ నువ్వు అని చెప్పటాన్ని, లేకపోతే బతికి వచ్చిన అమ్మ అని, ఇలా రకరకాల కథనాలు బతుకమ్మ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అవన్నీ ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవటం అయితే, ఇంకొకటి ఏంటంటే మన ఆడపిల్లలు, ఇక్కడ ప్రాంత ప్రజల ఆడపిల్లలు, కోడళ్ళు చాలామంది దేశ విదేశాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ అంటే ఏంటి అనగానే ఈ వీడియో గుర్తుకు రావాలని, ఈ వీడియోలో పూర్తిగా నేను బతుకమ్మకు సంబంధించిన అన్ని సంప్రదాయాలని, విశేషాలని వివరించాలని. ఎవరైనా వాళ్ళని బతుకమ్మ అంటే ఏంటి అంటే జస్ట్ ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తే చాలు అనిపించే విధంగా ఉండాలని, తెలంగాణ ప్రాంత ప్రజల ఆడపిల్లలకి ఒక గర్వప్రదంగా, ఒక గౌరవాన్ని, ప్రతిష్టను సంపాదించే విధంగా, సంతరించుకునే విధంగా ఈ బతుకమ్మ పండుగ గురించి నాకు తెలిసినంత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో. సో ఇవాళ మన టార్గెట్ బతుకమ్మ పండుగ గురించి కూలంకషంగా తెలుసుకోవటం. శతాబ్దాల సంప్రదాయం, ఆచారం, భావోద్వేగం, భక్తి, ప్రేమ అన్నీ కలిస్తే వచ్చిన పండుగే బతుకమ్మ పండుగ. చల్లగా బతుకమ్మ అని దీవించే పండుగ అని కొందరంటారు. వదినలు పెట్టిన ఆరెళ్లు తట్టుకోలేక కంటతడి పెట్టిన ఒక ఆడబిడ్డ నిలువలేక మట్టి దిబ్బలో కలిసిపోతే వెంపల చెట్టుకి పుష్పంగానైనా పూచి మరలా బతికిరావమ్మా అని మహిళలందరూ కంటతడి పెట్టిన చరిత్ర అని మరికొందరు అంటారు. ప్రకృతిలో మమేకమై ఉన్న పుష్పాల పరంపరను అభినందిస్తూ ఆరాధిస్తూ సాగే తెలంగాణ ఆడబిడ్డల అంబరాన్నంటే సంబరం బతుకమ్మ. అసలు ఈ పండుగ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా ఒక పండుగగా గుర్తించబడింది అనే సందేహం వెనుక పలు కథనాలు వాడుకలో ఉన్నాయి. ఒక రాజుకి ఏడుగురు కొడుకులు, ఒక కుమార్తె, ఒక వేటకెళ్ళాడు రాజు, ఏడుగురు కొడుకులు, ఒక కుమార్తె, ఏడుగురు తోడ ఒక అమ్మాయి అన్నారు. ఏడుగురు తోడ ఒక అమ్మాయి, ఏడుగురికి పెళ్లిళ్ళు అయిపోయి ఒక అమ్మాయి సరే. వీళ్ళు విహార యాత్రకి వెళ్తారు, వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అన్నల దగ్గర వదిలిపెట్టి వెళ్తారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయికి ఒక రోజు ఫంక్షన్ కి వెళ్ళడానికి రవికే గాజులు అన్ని కావాలన్నమాట. అయితే పెద్ద దగ్గరికి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు అడుగుతుంది అనమాట, అడిగి తీసుకొని వెళ్తుంది. తీసుకెళ్లేటప్పుడు చెప్పిద్ది వదిన, ఎట్లా ఎట్లా తీసుకెళ్లాలో అట్లానే తీసుకురావాలి. చీరకి పసుపండ కూడదు, చీరకి పసుపండ కూడదు, రవికకి కుంకుమ కూడదు, గాజులు నలగూడదు, గాజులు పగలకూడదు, చీర నలగకూడదు అని చెప్పి పంపిస్తుంది. చీర గాజులు అన్ని ఇచ్చేటప్పుడు పంపిస్తే అది తీసుకొని వెళ్తుంది, కట్టుకుంటుంది. చీరకు పసుపు పట్టింది, గాజులు ఇదైతే అన్ని అన్ని అయిపోతాయి అన్నమాట. అయితే కోపం చేస్తుంది అన్నమాట. అయితే భర్త వచ్చేసరికల్లా అలిగి పడుకుంటుంది, ఏంది లేవలేదు అనేసి భార్య దగ్గరికి వెళ్తే అంటాడనమాట, అంటది అనమాట, ఇట్లా మీ చెల్లయ్యకి చీర ఇస్తే చీరకి ఇట్లా చేసింది, గాజులుట్లే గాజులు వేసింది అని చెప్తుంది అనమాట. కంప్లైంట్ చేస్తుంది, కంప్లైంట్ చేస్తుంది, చెప్తుంది అన్నది కరెక్ట్. కంప్లైంట్ అన్నది హిందీ ఇంగ్లీషు. అంటే నాకు
మీ చెల్లెల్ది రక్తం కావాలి అని అడుగుతది. నీ కోరిక చల్లకుండా అంతేనా? కోపడితే పోయి పెంటా దిబ్బ మీద కూర్చొని ఏడుస్తుంది అనమాట. ఏడుస్తే ఇక అట్లనే ఇట్లా నీలం అయిపోతుందట. అయ్యేసరికి అందుకనే గుమ్మడి పూలు పెంటా మీద పూసిన పూలే ఎక్కువ అని పూస్తాయి. ఇంటికి రాదా ఇంకా? ఇక రాదు గంటలనే ఇక్కడ మాయమై ఇక అట్లనే ఇంకా పెంట దిబ్బల మీద కూర్చొని ఏడుచుకుంటూ ఉంటది. ఉంటే వాళ్ళ అన్న దేవులన్న ఎవరి దేవులన్న దొరకదు అనమాట. ఇక అందుకనే పూలు కూడా బొడ్డం అది అది ఉంటాయి కదా బొడ్డమ్మ పూలు, ఇవి పెంట దిబ్బల మీదనే పూస్తాయి ఎక్కువ వరకు. చెత్త చెదారాలు మాయమైపోతుందని చరిత్ర ఉంది కానీ బుక్లు అన్నీ ఉన్నాయి కానీ మనకు ఒక్కొక్కటి ఈ సంవత్సరానికి ఒకసారికి ఏం గుర్తుంటదిరా. అంటే బతుకో అమ్మ అని బతుకుపోవే అన్నారట. ఏడుస్తారంటే ఇక బాధాకరం కదా అమ్మాయి. అందుకనే అందుకనే వదినెల అన్నది కూడా ఇప్పటికి కూడా చరిత్రలో ఉన్నాయి కదా. గ్రంథస్థం చేయబడిన కథాంశాలు కథనాలు బతుకమ్మకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయండి. కానీ కొన్ని మాత్రం ఏంటంటే ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు మేము ఇది స్టడీ చేశాము దీని గురించి ఈ విధమైన సమాచారం చరిత్రలో ఉంది అని చెప్పినవి మాత్రం ప్రస్ఫుటంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే వందల వేల సంవత్సరాల క్రితము గౌరీదేవి మహిషాసురుని సంహరించింది అని మనం చాలా చోట్ల చదువుకున్నాం గుర్తుందా? ఆ మహిషాసురుని సంహరించిన నేపథ్యంలో గౌరీదేవి అలసిపోయి శ్రోతప్పి పడిపోతుందంట. అదేంటంటే ఆశ్వేజ్య శుద్ధ పాడ్యమే నాడు. ఆ రోజున పడిపోయినప్పుడు దేవతలు మునులు అందరూ చేరి అక్కడికి అమ్మవారిని సృహలోకి తెప్పించడానికని చెప్పి పాటలు పాడి బతుకమ్మ 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 నువ్వు అని చెప్పి ఆవిడ్ని లేపటానికని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారంట. శతవిధాలా వేడుకుంటారంట. పూల స్పర్శతో ఆమె అలసిన శరీరం కొంచెమైనా సేదతీరుతుందేమో అని చెప్పి రకరకాల పూలని అడవిలోకి వెళ్ళి ప్రకృతితో మమేకమైన ఉన్న పూలను తీసుకువచ్చి ఔషధ గుణాలున్న పూలను తీసుకువచ్చి ఆవిడ్ని కొలుస్తూ ఆవిడ్ని లేపటానికి శతవిధాలా 9 రోజుల పాటు ప్రయత్నిస్తే ఆవిడ ఆఖరికి దుర్గాష్టమి రోజున స్పృహలోకి వచ్చి మామూలుగా అవుతారని. అందుకనే బతికి వచ్చిన అమ్మ కాబట్టి ఆ రోజు నుంచి బతుకమ్మ పండుగని 9 రోజుల పాటు అంటే అమావాస్య మొదలుకొని అంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి చివరాఖరి దుర్గాష్టమి ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా అమ్మవారికి బతికి వచ్చిన సంతోషంతో అమ్మవారిని కొలుస్తూ ఈ పండుగను చేస్తారని ఒక కథ ఉందండి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇంకొక కథ 10 మంది చెప్పుకునేది ఏంటంటే ఇలానే ఒక పల్లెటూరులో వరద వచ్చేస్తుంటే గనక ఆ వరద నుంచి ఊరిని కాపాడటానికని ఒక పేద మహిళ అనారోగ్యంతో ఉండి కూడా తాను ప్రాణత్యాగం చేసి వరద బారి నుండి ఊరి మొత్తాన్ని కాపాడిందంట. అప్పటి నుంచి బతుకమ్మ అని చెప్పి ఆవిడ ఇచ్చింది మాకు ఈ బతుకు, ఆవిడ ఎప్పటికీ బతుకుంటుంది మా గుండెల్లో అని చెప్పటానికని చెప్పి బతుకమ్మ మొదలైందని ఇంకొందరు అంటారు. ఇలా రకరకాల కథలు ఉన్నప్పటికీ కూడా బతుకమ్మకు సంబంధించిన బతుకమ్మ ఆడేటప్పుడు పాడే పాటల్లో అప్పటి సమాజానికి సంబంధించిన కథలు గాథలు జీవితాలు పాట రూపంలో వెలువడుతూ ఉంటాయని అందరూ అనుకుంటుంటారు. అప్పటి నుంచి కూడా బతుకమ్మ చాలా ప్రాచుర్యం పొందిందని అంటుంటారు. అలాగే ఇంకో కథనం కూడా పుస్తకాల్లో ఉంది. చోళ దేశాన్ని పరిపాలించిన రాజు ధర్మాంగదుడు, అతని భార్య సత్యవతి, వారికి 100 మంది కుమారులు జన్మించి మరణిస్తారు. అప్పుడు ఆ దంపతులు తపస్సు చేసి లక్ష్మీదేవిని తమ కూతురుగా జన్మించాలని వరం కోరగా వారి కోరికను మన్నించి లక్ష్మీదేవియే స్వయంగా వారికి కూతురుగా జన్మిస్తుంది. ఆ పాపను చూసి దేవతలు మునులు చల్లగా బతుకమ్మ అని దీవిస్తారు. అప్పటి నుండి ఆమె బతుకమ్మ అయింది. గౌరీ లక్ష్మి సరస్వతుల అంశతో ముగ్గురమ్మల మూలపుటమ్మగా బతుకమ్మను భావించి పూజించే ఆచారం కాకతీయుల కాలం నుంచే ఉన్నదని చరిత్ర చెప్తోంది. కాకతీయ రాజ్యాన్ని రాణి రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో సామంతరాజులు రుద్రమదేవిపై తిరుగుబాటు చేశారని, శత్రురాజులతో రుద్రమ్మ యుద్ధం చేస్తున్న సమయంలో రాణి ఆపదలో ఉన్నప్పుడు ఒక అనామక స్త్రీ రుద్రమ్మని కాపాడి తాను ప్రాణాలు విడిచిందట. తాను చనిపోతూ రుద్రమ్మను బతికించినందుకు ఆమెను బతుకమ్మ అని పిలిచి పండుగ చేయటం ప్రారంభించారని కొందరి పరిశోధకుల అభిప్రాయం. తంగేడు పూలు, గునుగు పూలు, జిల్లేడు పూలు, టేకు పూలు, ఇలా అడవిలో దొరికే అన్ని పూలతో పాటు మన ఇంట్లో ఉన్న సమస్త పుష్పాలు, గులాబీలు, బంతులు, చామంతులు, ఇలా సమస్త పుష్పాలు బతుకమ్మను పేర్చడానికి ఉపయోగపడతాయి. చలికాలం ప్రారంభంలో వివిధ వ్యాధులు ప్రబలటానికి ఎక్కువ అవకాశం ఉన్నందున ఈ పూల పుప్పొడి మనల్ని వ్యాధుల నుండి రక్షిస్తుందని కూడా ఒక నమ్మకం. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి ముందుగా వచ్చే అమావాస్య రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై
దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది బతుకమ్మ పండుగ. ప్రకృతిలోని పూలతో ప్రకృతి పరంగా వచ్చే వ్యాధుల నుండి విపత్తుల నుండి కాపాడాలని వేడుకోవటమే బతుకమ్మ పండుగ అని కూడా అంటారు. ఇక బతుకమ్మని పేర్చే విధానానికి వస్తే ఇది చాలా శాస్త్రీయతను సమకూర్చుకొని పుట్టిన విధానం అని అంటారు. 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో బతుకమ్మలోని వరుసలను పేరుస్తారు. వారు సేకరించిన లేదా మార్కెట్లో దొరికిన పూల మోతాదును బట్టి ఆయా బతుకమ్మల ఎత్తు పూల వరుసలను నిర్ణయించుకుంటారు. అన్ని రకాల పూలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ బతుకమ్మను పేర్చటం వెనుక సమాజంలో అందరూ సమానమే అనే భావం అంతర్లీనంగా మనకి కనపడుతూ ఉంటుంది. బతుకమ్మను అటూ ఇటూ వరగకుండా పూలను బ్యాలెన్స్ చేయటం వెనుక మహిళల్లోని ఓర్పు, సహనం, క్రియేటివిటీ, కళాత్మకత ఉట్టిపడుతూ ఉంటుంది. ఒక పళ్ళెం మీద అన్ని వరుసలను పేరుస్తూ మధ్యలో ఆకులతో పొట్ట నింపుతూ తోటి మహిళల బతుకమ్మలతో సరిసమానంగా ఉండటానికి పోటీ పడుతూ ఇంటి నుంచి దేవాలయం దాకా బతుకమ్మలను మోస్తూ కింద పడకుండా జాగ్రత్త పడుతూ ఇలా బతుకమ్మని పేర్చే ప్రతి స్టెప్లో కూడా మహిళల్లో పట్టుదల, ఆత్మవిశ్వాసం, బ్యాలెన్సింగ్ నేచర్, పోటీతత్వం, స్నేహం, చిరునవ్వు, చురుకుదనం అన్నిటికీ మించి ఒక కుటుంబాన్ని, సంసారాన్ని నిలపటానికి ఒక మహిళ ఎన్ని రకాలుగా తనని తాను మోల్డ్ చేసుకుంటుంది, రీఇన్వెంట్ చేసుకుంటుంది అనే విషయం బతుకమ్మ పండుగలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఇలా పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా మనం ఒక చిన్న విషయాన్ని కులంకషంగా గమనిస్తే అర్థమవుతుందండి. కటిక పేదరికంలో ఉన్న స్త్రీ మొదలు పెట్టుకుని అష్టైశ్వర్యాల్లో ఉన్న స్త్రీ వరకు ఆమె ఎలా ఉన్నా కానీ వాళ్ళకి కలిగినంత, వాళ్ళకు తోచినంత, వాళ్ళు సేకరించగలిగినంత పూలను తీసుకురావటము, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి సామర్థ్యం ఉన్నంత సైజులో ఆ బతుకమ్మను పేర్చటము, తీరా పేర్చి తీసుకువచ్చిన తర్వాత ఆ బతుకమ్మలో ఎన్ని ఆర్భాటాలు, హంగులన్నా ఉండొచ్చు, ఆ మహిళ కట్టిన చీరలో ఆమె వేసుకునే నగల్లో ఎంత ఆర్భాటమైనా ఉండొచ్చు, కానీ చివరికి ఆ బతుకమ్మను నెత్తి మీద తీసుకొచ్చే విధానం ఒకటే. చివరికి ఆ బతుకమ్మను తీసుకొచ్చి ఏ వేదికపై అయితే, ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంచుతామో ఆ ప్లేస్ అందరికీ ఒకటే. చివరికి మహిళలందరూ కలిసి చేతులు పట్టుకొని, చెట్టపట్టాలు వేసుకొని, చప్పట్లు కొట్టుకుంటూ, కోలాటాలు ఆడుకుంటూ, ఆ చుట్టూ తిరిగే ప్రాంగణం అందరూ కలిసే, అందరితో నవ్వులు చెందుకుంటూ, అంటే ఇక్కడ ధనిక పేద అనే మహిళలో తేడా తారతమ్యం లేని ఒక పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగ అని క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది నిజంగా అందరూ మెచ్చుకోవాల్సిన విషయం. వేరే ఎక్కడా కూడా మహిళలందరూ ఇట్లాగా తమ స్థితిగతులతో సంబంధం లేకుండా కలిసికట్టుగా ఉండి జరుపుకునే పండుగ అరుదు అని చెప్పాలి, బహుశా లేదనే చెప్పాలి. ఈ 9 రోజులు కూడా వివిధ సమూహాల్లో, దేవాలయాల్లో, కాలనీలలో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం బతుకమ్మలను పేరుస్తూ ఎవరికి తగ్గట్టు వారు తమ ఆనంద అతిశయాలను, సంస్కృతి సంప్రదాయాల పట్ల తమకున్న ఇష్టాన్ని, భక్తిని తెలియచేస్తూ ఉంటారు. ఈ 9 రోజుల్లో 9 రకాల నైవేద్యాలు, 9 రకాల వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, పెత్రమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున గునుగుపూలు, బంతిపూలు ప్రధానంగా బతుకమ్మను పేరుస్తారు. నువ్వులు, నూకలు, బియ్యం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. తమలిపాకులు, తులసి ఆకులను వాయనంలో చేరుస్తారు. 2వ రోజు ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి, అటుకుల బతుకమ్మ అంటారు. తంగేడు, బంతి, గునుగు పూలు, సోం పువ్వులు, చామంతి, అడవిగడ్డి, టేకు పూలు మొదలైన పూలతో బతుకమ్మను పేర్చి నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. వాయనంగా అటుకులను ఇచ్చిపుచ్చుకుంటారు. 3వ రోజు ఆశ్వేయుజ శుద్ధ విధియ రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున బతుకమ్మలో ఎక్కువగా బంతి పూలు, మందార పూలు, రామవాణం పూలను ఎక్కువగా వాడతారు. ముద్దపప్పు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పించి వాయనంలో బెల్లంని కూడా చేరుస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, ఆశ్వేయుజ శుద్ధ తదియ నాడు వస్తుంది ఇది. ఈరోజు తంగేడు పూలు, గునుగు పూలు, జిల్లేడు పూలతో బతుకమ్మను పేర్చి నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించి అదే బియ్యాన్ని బెల్లంతో కలిపి ముద్దలు చేసి వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. 5వ రోజు ఆశ్వేయుజ శుద్ధ చవితి నాడు అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అన్ని పువ్వులతో పాటు గుమ్మడి పువ్వులను కూడా చేరుస్తారు. బతుకమ్మను పేర్చి ఉప్పుడు బియ్యం అట్లని నైవేద్యంగా సమర్పించి అట్లనే వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ, అమ్మవారు అలిగింది అని భావించి ఆ రోజు బతుకమ్మలను పేర్చరు. ఎటువంటి నైవేద్యాలు, వాయనాలు కూడా ఉండవు. 7వ రోజు ఆశ్వేయుజ శుద్ధ షష్ఠి, వేపకాయల బతుకమ్మ అంటారు. బతుకమ్మలో గులాబీ పూలను సైతం చేరుస్తారు. పప్పు, బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తారు. సకినాల పిండిని
వేపకాయల రూపంలో అద్ది వాయినంగా ఇస్తారు. 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి, వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. అన్ని పూలతో పాటు గడ్డి పూలను కూడా బతుకమ్మలో పేరుస్తారు. నువ్వులు, బెల్లం, వెన్న, నెయ్యి సమర్పించి వాయినంలో నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండల్ని ఇచ్చిపుచ్చుకుంటారు. 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి, సద్దుల బతుకమ్మను పేర్చి పూజించి నిమజ్జనం చేసి అత్తవారింటికి పంపినట్లు భావిస్తారు. ఆ రోజు నైవేద్యంగా చింతపండు పులిహోర, పెరుగన్నం, గారెలు, సత్తుపిండి, కొబ్బరి సత్తుని సమర్పిస్తారు. పసుపు, సత్తుపిండిని వాయినంలో ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అత్యంత సుందరంగా అలంకరించుకొని తాము కష్టపడి సేకరించిన పూలతో ఇష్టంగా బతుకమ్మను పేర్చుకొని గౌరమ్మను కూడా చేసి పూజించి తమ నెత్తిమీద పెట్టుకొని భుజం మీద లేదా చేతులతో పదిలంగా పట్టుకొని గుడికి వెళ్లి బతుకమ్మను నిలిపే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని కళ్లాపు జల్లి ముగ్గు వేసి బతుకమ్మని, తోడు బతుకమ్మని కూడా నిలిపి అతివలందరూ ఒకే దగ్గర బతుకమ్మలను సమూహంగా పేర్చి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆటలతో సంతోషంగా చిందులేస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ తరతమ భేదాలను మరిచి సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అప్పట్లో బతుకమ్మ ఆత్మత్యాగం చేసి వెంపలి పువ్వై పోసిందని నమ్ముతారు. అందుకనే బతుకమ్మను పేర్చిన దగ్గర తప్పనిసరిగా వెంపలి చెట్టును తీసుకొచ్చి పెట్టడం ఆనవాయితీగా మారింది. బతుకమ్మను పూజించే ముందు వెంపలి చెట్టును కూడా పసుపు కుంకుమలతో నైవేద్యాలతో పూజిస్తారు. ఇక్కడ బతుకమ్మ పాటల్లోని భావాన్ని, ఉద్దేశాన్ని కూడా గమనించాలి. పూర్వం ఎవరైనా ఇతరులకు చెప్పుకోలేని బాధ ఉంటే బతుకమ్మ పాట రూపంలో సమాజానికి చెప్పుకునేవారట. అలాగే రామాయణం, మహాభారతం, భాగవతాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యే తెలంగాణ మాండలికంలో పాట రూపంలో చెప్పుకునేవారట. సమాజంలోని సమకాలీన సమస్యలు, తమను బాధించే సంఘటనలు, విప్లవాన్ని రేకెత్తించే జ్ఞానాన్ని మేల్కొల్పే పాటలు సైతం బతుకమ్మ పాటల రూపంలో అందరూ పాడుకొని ఆ అవగాహనని పెంచుకునే విధంగా ప్రజల్లోకి చొప్పించేవారని, ముఖ్యంగా భావితరాల వారికి అందించేవారని చెప్తారు. ఇలా బతుకమ్మ అంటే ఒక పండుగ, లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు జీవన విధానం మాత్రమే కాదండి. బతుకమ్మ అంటే మన చరిత్రను గుర్తు చేసుకునే ప్రయత్నం, మన సంప్రదాయాన్ని సమకాలీన సమాజంలో మన నేటితరం పౌరులు ఎలా ఉండాలి అని చెప్పకనే చెప్పే ప్రయత్నం ఇది. ప్రతి ఒక్క ఆడపిల్లని బతుకమ్మ వచ్చిందంటే ముందు నుంచే పిల్లలు దుర్గాష్టమి కన్నా ఎక్కువ బతుకమ్మ కోసం పట్టలంగా జాకెట్లు, పట్టు చీరలు, లేకపోతే సంప్రదాయ వస్త్రాలంకరణలో ఇప్పుడు అద్భుతంగా ఘాగ్రా చోళీలు అవన్నీ వచ్చినాయి. వాటిలో పెట్టడం వల్ల అరే ఈ పండుగ నాకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది నా జీవితంలో అని ఆ పిల్లకి, ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. ఇంట్లోకి కావాల్సిన పూలని, వాటన్నిటి తేవటాన్ని మగపిల్లలకు అప్పచెప్తారు. హస్బెండ్స్ తెస్తారు, మగపిల్లలకు అప్పచెప్తారు. చెల్లి బతుకమ్మ పేర్చుకుంటుంది, లేకపోతే అక్క బతుకమ్మ పేర్చుకుంటుంది, నువ్వు బయటకెళ్ళి పూలు తీసుకురా అని కొడుకుకి అప్పచెప్పటం. ఇట్లా ఏంటంటే ఇలా చెప్పటం వల్ల ఆ బంధంలో, ఆ కుటుంబంలో ఒక అల్లిక. ఇప్పుడు మనం ఏ అల్లికతో అయితే మనం బతుకమ్మని సమర్థవంతంగా ఇలా పేర్చుకుంటూ వెళ్తామో అదే అల్లిక కుటుంబంలో నెలకొల్పటానికి, భావి భారత పౌరులకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చరిత్రను గుర్తు చేయటము, ఎలా ఉండాలి నువ్వు జీవితంలో అనేది పాటల రూపంలో మనకు వెలువడుతూ ఉండటము బతుకమ్మ పండుగలో మాత్రమే సాధ్యం. మనం గణేష్ నిమజ్జనం రోజున గణేషుణ్ణి ఎవరికి దగ్గర ప్రాంతంలో వాళ్ళు ఎట్లయితే నిమజ్జనం చేస్తామో సైజుని బట్టి ఆ ప్రాంతాన్ని పెట్టుకుంటూ ఉంటాము. ఈ బతుకమ్మ విషయంలో కూడా అంతేనండి. పండగ మొత్తం అయిపోయిన తర్వాత, పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరి రోజు బతుకమ్మను తీసుకెళ్ళి తమకు దగ్గరలో ఉన్న చెరువులు, కుంటలు, నదులు అట్లా ఎక్కడైతే అక్కడ కలుపుతూ అంటారు. లేదు అదర్ కంట్రీస్లో ఉన్న పిల్లలు, లేకపోతే కొంచెం దగ్గరలో నీళ్లు అందుబాటులో లేని వాళ్ళైతే ఏం చేస్తారంటే ఒక బకెట్లో అయినా సరే, ఒక గాబులో అయినా సరే, తమ ఇంట్లో ఒకవేళ బావి లేకపోతే ఏదైనా నీళ్లు ఉన్న ప్రాంతంలో ఆ బతుకమ్మ నిమజ్జనం చేయటం ఆనవాయితీ అన్నమాట. నిమజ్జనం చేసి ఇంటికి వచ్చేటప్పుడు సాగనంపిన పాటలు పాడుకుంటూ బతుకమ్మతో పాటు పేర్చి ఉంచిన పసుపు ముంద గౌరమ్మని ఇంటికి తీసుకువచ్చుకొని అందరూ వాయినంలా ఇచ్చిపుచ్చుకుంటారు. నైవేద్యాలు, ప్రసాదాలు స్వీకరించి ఇంటి దారి పడతారు. మరలా వచ్చే బతుకమ్మకై ఎదురు చూస్తూ ఉంటారు. బతుకమ్మని గురించి, బతుకమ్మతో తెలంగాణ ప్రాంత ప్రజలు పెంచుకున్న, పెనవేసుకున్న బంధాన్ని గురించి, ఆత్మబంధాన్ని గురించి నాకు తోచిన రీతిలో నేను చెప్పాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తరతరాలుగా తీసుకొస్తున్న ఈ బతుకమ్మని ముఖ్యంగా అదర్ కంట్రీస్లో ఉన్న ఆడపిల్లలు, తెలంగాణ ప్రాంత ఆడపిల్లలు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు కావలసిన సమాచారము, కావలసిన స్ఫూర్తి అందించగలిగినట్టయితే, కొంతైనా అందినట్టయితే అందుకు నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక టార్గెట్ని తీసుకొని ఇలాగే మేము ముందుకు వస్తాను.
ఈసారి ఏ టార్గెట్ అనేది సబ్స్క్రైబ్ చేసి వేచి చూడండి, నోటిఫికేషన్ మేము ముంగేట్లా ఉంటుంది. అండ్ ఇప్పటికే మన ఛానల్లో 4 వీడియోస్ పెట్టాను. ఒకటి మీరు ప్రయాణానికి వెళ్తే కనుక బ్యాగ్ ఎలా సర్దుకోవాలి అనేది అద్భుతమైన బ్లాగ్, చూసి మీ కామెంట్స్ తెలియజేయండి. అండ్ నా కేరళ ట్రిప్ అయితే 2 లక్షల వ్యూస్ దాటిపోయినాయి, చాలా ఆదరించారు. అండ్ కొత్త విషయాన్ని ఏదో తెలుసుకున్న భావన. టార్గెట్ టీవీ ఉద్దేశం అదేనండి, మనం లైఫ్లో వెళ్తూ ఉంటే చాలా ఫేస్ చేస్తుంటాం ప్రాబ్లమ్స్, సమస్యలు, అవగాహన లేకుండా చాలా పనులు చేస్తుంటాం. అవేంటి అనేది ఎంచుకొని మీరు నాకు సూచించినా పర్లేదు, మాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది అంటే నేను ఆ టార్గెట్ని తీసుకొని బ్యాక్ఎండ్ వర్క్ చేసి మీ ముందుకి సమగ్రమైన సమాచారంతో ముందుకు వస్తాను. అలాగే కేరళ వీడియో తర్వాత నేను రీసెంట్గా హ్యాండ్ బ్యాగ్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలనేది చేశాను, అది కూడా చాలామంది మహిళలకు ఉపయోగపడింది అని రాశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఏముండాలి హ్యాండ్ బ్యాగ్స్లో అనేది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. దానివల్ల ఇతర వ్యూవర్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు పెట్టారు, చాలా థ్యాంక్స్. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన గోపాలపల్లి గుట్ట పారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం గురించి చెప్తూ ఇంటర్నల్గా లైఫ్లో, రొటీన్ లైఫ్లో, బిజీ లైఫ్లో ఒక బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాన్ని వివరించడం జరిగింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.